హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు ఎస్ఎంఆర్ డిఫెన్స్ అకాడమీ. సో మా ఛానల్ ద్వారా వచ్చే ప్రతి ఒక్క వీడియోస్ మీ మొబైల్లో పొందాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎస్ఎస్సి జీడీ పీఈటీ పిఎస్టీకి ఎవరైతే క్యాండిడేట్స్ వెళ్తున్నారో వాళ్ళకు వచ్చేసి ఈ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఒక ఉన్న అవగాహనని ప్లస్ ఉన్న సందేశాలని క్లారిఫై చేస్తాననేసి నిన్న నేను వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈరోజు మనం దాని గురించి చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ క్యాండిడేట్స్, సో ఎస్సీ క్యాండిడేట్స్ చూసుకుంటే ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో అందులో నేటివిటీ, కమ్యూనిటీ, డేట్ ఆఫ్ బర్త్ అనేది అది మొత్తం అందులోనే ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి వేరే సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కాల్ చేసి, సార్ ఇక్కడ డొమైకల్ సర్టిఫికేట్ కావాలా అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు ఇచ్చిన అడ్మిట్ కార్డ్ ఇన్స్ట్రక్షన్లో వచ్చేసి డొమైకల్ సర్టిఫికేట్ గురించి ఏ ఒక్క పాయింట్లో అనేది మనకు ఇవ్వలేదు. సో ఇక్కడ డొమైకల్ సర్టిఫికేట్స్ అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్. సో ఈ కావాలి మ్యాండేటరీ అనేసి ఏం అవసరం లేదు. ఒకవేళ ఎవరి దగ్గర అయితే ఈ సర్టిఫికేట్ ఉందో సో వాళ్ళు తీసుకెళ్తే బెటరు. సో ఇది లేకున్నా పర్లేదు. సో ఇది వచ్చేసి మనకు మ్యాండేటరీ అనేసి ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క హైట్ రిలాక్సేషన్కి వచ్చేసి, ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసి ఎవరైతే పెట్టుకున్నారో సో వాళ్ళకు హైట్ రిలాక్సేషన్ ఉండదు, ఓన్లీ ఏజ్ రిలాక్సేషనే ఉంటుంది. కాబట్టి దానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఎస్సీ సర్టిఫికేట్ అనేది, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్తే సో అన్నిటికీ ఎలిజిబిలిటీ అవుతుంది. ప్లస్ దాని తర్వాత ఎస్టీ క్యాండిడేట్స్కి చూసుకుంటే ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా హైట్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనం చెస్ట్ రిలాక్సేషన్ అనేది ఈ మూడు వాటికి వర్తిస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ ఎస్టీ వాళ్ళకు కూడా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే ఉంటుంది. సో వీళ్ళకు కూడా డొమైకల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలంటే వీళ్ళకు కూడా అవసరం లేదు. ఒకవేళ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళండి. సో ఇక్కడ లేని క్యాండిడేట్స్ కూడా ఒకళ్ళు కావాలి అనుకుంటే తీసుకోండి. ఇక్కడ ఇబ్బందిగా ఉంటే సో ఆ సర్టిఫికేట్ గురించి మీరు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది అంతా మ్యాండేటరీ అనేది కాదు. ప్లస్ ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకుంటే ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్ అనేది వీళ్ళకి చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు. సో ఏ ఏ సర్టిఫికేట్ కావాలి సార్, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. సో ఏది క్లారిటీ రావట్లేదు సార్, ఒక క్లారిటీ అనేది ఇవ్వండి అనేసి నాకు చాలామంది స్టూడెంట్స్ కాల్ చేసి ఓబీసీ సర్టిఫికేట్ మీద డౌట్స్ అనేది అడగడం జరిగింది. సో ఇక్కడ ఓబీసీ సంబంధించిన పాయింట్ వచ్చేసి మనకు అడ్మిట్ కార్డ్ ఇన్స్ట్రక్షన్లో 13 పాయింట్ వైజ్గా మనకు టోటల్ క్లారిటీ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్కి ఓబీసీ సర్టిఫికేట్ అనేది సపరేట్ ఉంటుంది అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సపరేట్ ఉంటుంది. సో ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంటిది అనుకుంటే ఇక్కడ మనకు ఓబీసీ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది, వాటికి సంబంధించిన నేటివిటీ అండ్ కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది టోటల్ ఓబీసీ సర్టిఫికేట్లో ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓబీసీ వల్ల వచ్చేసి వాళ్ళ యొక్క ఏజ్ రిలాక్సేషన్కి యూజ్ అవుతుంది. ప్లస్ మా క్యాస్ట్ ఇది, ఇందులో ఓబీసీలో బీసీఈ, బీసీబీ, బీసీఏ అలాగనేసి చాలా రకాల క్యాస్ట్ ఉంది కాబట్టి వాటికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. సో ఇక్కడ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఇందులో వచ్చేసి స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా అనేసి చాలామంది అడుగుతున్నారు నాకు సార్, చాలామంది ఇట్లా చెప్తున్నారనేసి చాలామంది కూడా ఇది అడగడం జరిగింది. సో ఇక్కడ ఓబీసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది మీరు ఆన్లైన్ చేశారు కాబట్టి ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు కూడా ఓబీసీ సర్టిఫికేటే అడగడం జరిగింది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అడగలేదు కాబట్టి మీకు వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మ్యాండేటరీ. ప్లస్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఎవరి దగ్గర, ఏ స్టూడెంట్ దగ్గర అయితే ఉంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళండి. ప్లస్ ఇక్కడ మనం ఓసీ క్యాండిడేట్స్ చూసుకుంటే ఇక్కడ ఓసీ అండ్ అన్రిజర్వ్డ్ ఈ రెండు క్యాండిడేట్స్కి వచ్చేసి వాళ్ళకు వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండదు, వీళ్ళకు క్యాస్ట్ అనేది ఉండదు. ప్లస్ రీసెంట్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ అనేది 10% రిజర్వేషన్ కింద మనకు ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేసింది. ఇది వచ్చేసి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇది తీసుకెళ్తే ఇందులో ప్రయోజనం ఉంటుందా లేదా సార్ అనేసి చాలామంది కూడా అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు ఎస్ఎస్సీ జీడీ 2018 ఏదైతే నోటిఫికేషన్ ఉందో సో దానికి అఫీషియల్గా మనకు ఈ 10% రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ చేస్తాము అనేసి కూడా మనకు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇది వచ్చేసి రాజ్యసభలో బిల్లు పాస్ అయింది కాబట్టి ఇది ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేసి మనకు అఫీషియల్గా ఏం లేదు. కాబట్టి ఎవరైతే ఈబీసీ ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ కావాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్కి వెళ్ళి ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళండి. సో ఒకవేళ తీసుకెళ్తే మీకు మ్యాక్సిమం ప్రయోజనం ఉండే అవకాశాలు ఉంటుంది.
సో లేని ఎడల కూడా దీనికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇది కంపల్సరీ కావాలా సార్ అని అనుకుంటే ఇది కంపల్సరీ మ్యాండేటరీ ఏం కాదు. సో మీకు ఉంటే తీసుకెళ్ళండి, లేని ఎడల సో మీరు రిమైనింగ్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ తెలంగాణలోని కొన్ని జనగాం ఏరియాస్ ఆ ఏరియాలో డిస్టిక్ అనేది రీసెంట్గా చేంజ్ అవ్వడం వల్ల కొన్ని మండలాలు అనేది వాటికి డిస్టిక్ అనేది రీసెంట్గా చేంజ్ అయింది. వాళ్లకు అఫీషియల్గా మీ సేవలో అనేది అప్డేట్ అవ్వలేదు. సో వాళ్ళ వచ్చేసి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ మీ ఎంఆర్ఓ ఆఫీస్లో మాన్యువల్గా ఇస్తున్నారు కాబట్టి ఆ మాన్యువల్గా ఇచ్చే ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో దానికి సంబంధించిన తీసుకెళ్ళండి. సో ఓబీసీ సర్టిఫికేట్ కానీ ఆ ఏరియాలో ఉన్న ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా కానీ మీకు మాన్యువల్గా ఇస్తున్నారు. సో మాన్యువల్గా అక్కడ యాక్సెప్ట్ చేస్తారా సార్ అంటే 100% యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అది కూడా అదొక గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ అయిన సర్టిఫికేట్ కాబట్టి మీకు ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. ప్లస్ దాంతోపాటు ఇక్కడ కొంతమంది సార్ నా 10th మేము వచ్చేసి కాలేజీలో ఉంది, సో కాలేజీ వాళ్ళు ఇవ్వడం లేదు, సో కస్టోడియన్ సర్టిఫికేట్ మా దగ్గర ఉంది అనేసి ఇచ్చారనేసి కూడా చాలా మంది కాల్ చేసి అడిగారు. సో వాళ్ళకు వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్సీ జీడీలో కస్టోడియన్ సర్టిఫికేట్ అనేసి అలాంటివి ఏమీ యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళకు సంబంధించిన ఏదైతే 10th మేమో ఉంటుందో అట్లీస్ట్ 10th మేమో ఒకటి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. సో రిమైనింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఏదైతే పోస్ట్లో జాయిన్ అవుతారో ఆ సమయంలో హయ్యర్ క్వాలిఫికేషన్ అనేది తీసుకెళ్ళొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మీ యొక్క 10th మేమో మాత్రం 100% తీసుకెళ్తేనే అక్కడ యాక్సెప్ట్ చేస్తారు అనేసి కూడా మనకు అఫీషియల్గా తెలుసుకోవడం జరిగింది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్ కావాలి అని చూసుకుంటే ఇక్కడ ఈ పీఈటి పిఎస్టీకి సంబంధించిన అడ్మిట్ కార్డు అనేది తీసుకెళ్ళాలి. ప్లస్ 4 పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది 4 ఉండాలి. ప్లస్ వాటితో పాటు ఫోటో ఐడెంటిటీ కార్డ్, ఇది వచ్చేసి ఆధార్ కార్డు కానీ పాన్ కానీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ 4 మీ నేము మీ ఇనిషియలు మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్ ఉన్న ఏదైతే ఐడి ప్రూఫ్ ఉంటుందో అది తీసుకెళ్ళండి. మిస్ మ్యాచ్ ఉన్న ఐడి ప్రూఫ్ మాత్రం తీసుకెళ్ళకండి. ప్లస్ దాంతోపాటు 10th క్లాస్ మెమో, సో 10th క్లాస్ మెమో తీసుకెళ్ళండి. సో ఇప్పుడు ఎవరికైతే ఏ క్యాస్ట్కి ఏ సర్టిఫికేట్ కావాలని చెప్పానో సో దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ సర్టిఫికేట్స్ అండ్ ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్స్ ఏమేమైతే తీసుకోవాలనుకుంటున్నా అన్నానో సో ఆ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మా ఛానల్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ ద్వారా అన్ని యొక్క డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. సో ఇంకా డైరెక్ట్గా నాతో మాట్లాడి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలన్నా నా నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇస్తాను. సో దాని ద్వారా కూడా కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.